జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేడు. ఇది నా శాసనం అంటూ 2019 ఎన్నికలకు ముందు బొబ్బిలి బ్రహ్మణలాగా శపథం చేసి జోకర్ గా మిగిలిపోయారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికలో జగన్ 151 సీట్లతో గెలిచి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఇప్పుడు కూడా మళ్ళీ అవే శపథాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని సినిమాలో హీరోలాగా డైలాగులు వదులుతున్నారు. ఇలా వారాంతాల్లో వచ్చి ఆవేశపూరితంగా సవాళ్లు ప్రతిజ్ఞలు చేసి తిరిగి వెళ్లడం అలవాటైంది. అందుకే ఆయన్ను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. తాజాగా ఇప్పటం గ్రామంలోని తన పార్టీ సానుభూతి పర్లకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు. అక్కడ మరోసారి జగన్ ప్రభుత్వంపై ఆవేశంతో ఊగిపోయారు. యుద్ధం చేస్తానని విప్లవం తెస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. జన సైనికులంటే రౌడీలు కాదు, విప్లవకారులు అని ప్రకటించారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చెయ్యను అన్నారు. తమ యుద్ధాలకు బీజేపీ పెద్దల మద్దతు అడిగేది లేదని ఆయన తెగేసి చెప్పారు. తాను పుట్టిన ఆంధ్రప్రదేశ్ గడ్డపైనే తేల్చుకుంటానని ఆయన అన్నారు. తానే యుద్ధం చేస్తానని శంఖారావం పూరించారు. ఇప్పటంలో గడపలు కూల్చిన వైసీపీ ప్రభుత్వం గడపలు కూలుస్తా అని అరవీర భయంకరమైన ఛాలెంజ్ చేశారు. అంతకు ముందు కూడా ఇప్పటంలో పర్యటించినప్పుడు ఇళ్లు కూల్చిన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బుతా అని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా కేవలం కులాల ఆధారంగా రాజకీయాలు చేయడానికే ఆయన పరిమితం అయిపోయారు. ఎంతసేపు తన పార్టీ లేదా తన సామాజిక వర్గం వారితో సమావేశాలకే పరిమితం అవుతూ కులాలు, మతాలు, సమాజం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అంటూ ప్రవచనాలు చెప్తున్నారు. కయ్యానికైనా వియ్యానికైనా సమబుద్ధి ఉండాలని కోరుకుంటారు. కానీ జనసేన పార్టీకి ఇప్పటికీ సరైన కార్యవర్గం లేదు. కనీసం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేని పవన్ కళ్యాణ్ తాను జగన్తో యుద్ధం చేస్తానని చెప్పడమే పెద్ద జోక్. నాదెండ్ల కాకుండా జనసేనలో మరో నాయకుడు కనిపించడు. యుద్ధం చేయాలన్నా, ప్రత్యర్థిని ఓడించాలన్నా శక్తి, యుక్తి ఉండాలి. అంతేకాదు శత్రువు బలాబలాలను సరైన అంచనా ఉండాలి. యుద్ధం అంటే సినిమాల్లో హీరో ఒక్క పంచ్ ఇవ్వగానే విలన్ మనుషులు గాల్లోకి ఎగిరి గింగిరాలు తిరుగుతూ పడిపోవడం అనుకుంటున్నారేమో. పవన్ చేస్తానంటున్న యుద్ధం సంగతి పక్కన పెడితే తమ వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడనే నమ్మకంతో ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది హైకోర్టుకు వెళ్లారు. అధికారులు నోటీసులు ఇవ్వలేదని వాదించి స్టే తెచ్చుకున్నారు. అయితే వారు చెప్పింది అబద్ధమని అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చారని తేలడంతో కోర్టు ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. అలా ఉంటుంది పవన్ తో వ్యవహారం. ఇప్పటికైనా ఉత్తుత్తి మాటలు, శపథాలు కట్టిపెట్టి జగన్ను ఢీ కొట్టేందుకు శక్తిని కూడా తీసుకుంటే పవన్కే మంచిది.